నిర్మాణం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరూ నీళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది ఈ కార్యక్రమం ఇంటి స్థలాన్ని కానీ పక్కా ఇళ్ళు లేని కానీ లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆరు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం పదహైదు వేల పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను గృహ నిర్మాణం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరూ నీళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది ఈ కార్యక్రమం ఇంటి స్థలాన్ని కానీ పక్కా ఇళ్ళు లేని కానీ లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆరు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజనల సమూహాల కోసం పదహైదు వేల పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను